ఒక రాష్ట్రం అంటే ఒక కుటుంబం లాంటిదండి. కుటుంబంలో ఏదైనా ఒక తప్పు జరిగితే అది తండ్రిగా ఆయన వచ్చి కన్సోల్ చేయాలి. ఒక ఒక ఫాదర్ ఫిగర్ ఆయన కేసీఆర్ గారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంత బాధపడతా ఉంటే కనీసం ఒక స్టేట్మెంట్ కానీ ఒక ఫోన్ కానీ ఏది చేయకుండా బంగారు తెలంగాణ ఈ మేడ్ విమెన్ యాజ్ ఎ సెకండరీ సిటిజన్ అండి. సెకండరీ సిటిజన్ చేశారు ఆయన. ఆయన క్యాబినెట్లో మమ్మల్ని ఎవరిని తీసుకోలేదు, విమెన్ని తీసుకోలేదు. ఏదో అదృష్టం కొద్దీ ఇప్పుడు గవర్నర్ గారు ఉమెన్ కాబట్టి ఇద్దరు మినిస్టర్లను తీసుకున్నారు. అస్సలు అండి విమెన్కి మర్యాద లేకుండా అయిపోయింది ఈ బంగారు తెలంగాణలో. ఇంతకుముందు ఎప్పుడు ఇన్ని రేప్స్ ఇన్ని అవ్వలేదండి. కనీసం వాళ్ళ ఫాదర్ రియాక్ట్ అవ్వకపోయినా కవిత అన్న రియాక్ట్ అవ్వాలి, కవిత గారు అన్న రియాక్ట్ అవ్వాలి, వచ్చి మాట్లాడాలి, అడ్రస్ చేయాలండి మీడియాని. మీకు మేము ఊరికే ఓట్లు వేయలేదు కదా, మేము బంగారు తల్లి, మీరు ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తారు, మమ్మల్ని చూస్తారు అని ఒక దీంతో మేము ఎక్స్పెక్ట్ చేసి మీకు ఓటేసాం. కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ వేస్ట్ అండి. మీరు ఉమెన్ని పాలసీ మేకింగ్లో ఇంక్లూడ్ చేయకపోతే, మా ఉమెన్ గురించి మేము చెప్పుకోకపోతే, ఒక ఉమెన్స్ ఇది లేదండి. ఇదివరకైతే ఇది ఉండేది, విమెన్ చైర్పర్సన్ ఉండేవాళ్ళు, నేషనల్ హై కమిషన్ ఉండేది ఉమెన్కి. ఇప్పుడు అది కూడా లేదు. అప్పుడు త్రిపుర సుందరి గారు వీళ్ళంతా ఉండేవారు, మేరీ రవీంద్రనాథ్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఇప్పుడు మాకు చెప్పడానికి లేదండి. ఒక మెమరాండమ్ హ్యూమన్ రైట్స్ కింద వెళ్ళి ఇవ్వాలంటే దానికి కూడా హ్యూమన్ రైట్స్కి ఒక చైర్పర్సన్, వాట్ ఈజ్ హీ డూయింగ్ అండి? మీరు ఎప్పుడైనా స్పందించండి ప్లీజ్. వచ్చి ఆ ప్రియాంక అన్న రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఒక రెండు మాటలు మంచిగా చెప్పడానికి, యాజ్ ఏ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్ అండి మీరు, ఇట్ ఈజ్ యువర్ అకౌంటబిలిటీ టువర్డ్స్ ద స్టేట్. ప్లీజ్ కమ్ అవేక్ నౌ అట్లీస్ట్ అండ్ కమ్ అండ్ గివ్ ఎ స్టేట్మెంట్ అండ్ డూ సంథింగ్ వెరీ నీడ్ఫుల్ టు ద ఫ్యామిలీ. నిందితుల గురించి ఏం చెప్పాలండి? నిందితులు అయితే వాళ్ళు చదువుకోలేదు ఏమో అట్లా కాదు. నిందితులకి దాంట్లో ఒకడు మైనర్ ఎవరో ఉన్నారని చెప్తున్నారు. వాడు క్రైమ్ చేసినప్పుడు వాడికి ఇది లేదు కానివ్వండి, ఇది వచ్చినప్పుడు శిక్ష పడేటప్పుడు వాడు తప్పించుకోవడానికి వీలు లేదండి. వితిన్ ఆ రోజు షాద్నగర్లో మేమంతా ఉన్నప్పుడు పోలీస్ కొంచెం కూడా మాకు ఇది ఇచ్చుంటే మేమే వాడికి ఏం శిక్ష విధించాలి అనేది మేమే డిసైడ్ చేసేసేవాళ్ళం. మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి ఏంటండి ప్రొటెక్షన్? వాళ్ళకి ఏంటి ప్రొటెక్షన్? యాక్చువల్లీ ఏ ఫ్యామిలీలో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఇంత ఇంత పెద్ద లాస్ ఫేస్ చేస్తున్నారో ఆ ఫ్యామిలీలో ఇవాళ కూడా ఒక ప్రొటెక్షన్ లేదు వాళ్ళకి. కానీ ఇట్లాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్తున్న గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థని ఏం చెప్పాలి? వాట్ వై ఆర్ ఎక్స్పెక్టింగ్? మళ్ళీ మీరు అంతా లేడీస్ని ఏం చేస్తారంటే సంస్కృతికి తీసుకెళ్ళిపోతారు. మేమందరం బయటకు రాకుండా భయపడి ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటున్నారేమో. అట్లా జరగదండి. మేము ఈ 21st century విమెన్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. వీ విల్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. బంగారు తెలంగాణ ఎట్లా సాధించామో అట్లాగే ఇక్కడ మేము విమెన్కి రేప్కి ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని కూడా మేము 370 ఆర్టికల్ని మీరు ఎట్లా రద్దు చేశారో ఆ విధంగానే రేప్ చేసే వాళ్ళకి లైఫ్ ఉరిశిక్ష పడేటట్టు మీరు చేయాలి. హ్యాంగ్ టిల్ డెత్, క్యాపిటల్ పనిష్మెంట్. వీ ఆల్ సపోర్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ ద రేపిస్. నిన్న ఏదైతే వైద్యురాల మీద జరిగిందో, ప్రియాంక రెడ్డి పైన జరిగిన అత్యాచారం గురించి అందరం మనం అందరం చూస్తున్నాము. చాలా హృదయ విదారకంగా ఉంది. ముఖ్యంగా దీని గురించి మనం చెప్పుకున్నప్పుడు మహిళల పట్ల ఇంత వివక్ష కానివ్వండి, అత్యాచారాలు కానీ జరగడానికి మనం పైన పైన ఏమంటారు ఉద్యమాలు ఇవి కాకుండా అసలు మూలాలలోకి వెళ్ళి మనం దాన్ని గిట్ట మనం కరెక్ట్గా నివారించగలిగితే ఈ మహిళల పైన అత్యాచారాలు ఆగగలిగితే. మనకు చట్టాలు ఎప్పుడు బ్రిటిష్ వారికి అంటే ముందు వచ్చిన చట్టాలు ఉన్నాయి, వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. సమాజంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనం దేశాభివృద్ధికి సమాజాభివృద్ధికి తీసుకుంటున్నాము, కానీ వాళ్ళ రక్షణను మట్టుకు మనము కంప్లీట్గా వదిలేస్తున్నాము. అది ప్రభుత్వాలు గుర్తించాలి, సమాజం గుర్తించాలి, ఇతర ఆర్గనైజేషన్స్ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే మహిళలను రక్షించుకోవాలి, మహిళల మీద అత్యాచారాలను ఆపవలసిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తి నిర్మాణం అనేది మనకు జరుగుతలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాము, కాలేజెస్కి పంపిస్తున్నాము, బయట వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలను మనం పిల్లలకు ఇస్తున్నాం, కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో ఉండాల్సిన విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని మనం ఇవ్వలేకపోతున్నాము. అది ఏ రకంగా అయిపోయిందంటే అసలు తమ మన అన్న భేదం లేకుండా పశువుల కంటే హీనంగా, పశువుల కన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నది కానీ వీళ్ళు పశువుల కంటే హీనంగా కూడా మహిళలను తీసుకుంటున్నారు. వీటన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో ఉన్న వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఆ
ఆడపిల్లలను పెంచుతున్నాము, పెద్దగా చేస్తున్నాము, వాళ్ళకి విద్యాబుద్ధులు ఇస్తున్నాము, హైలీ క్వాలిఫైడ్ అవుతున్నారు, కానీ వాళ్ళకు కావాల్సిన మనోధైర్యాన్ని, వాళ్ళకు కావాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? నిన్న పిల్లలు ఇద్దరు అక్కజల్లెళ్ళ కాన్వర్జేషన్ విన్నట్టయితే మనం కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే చాలా లో వాయిస్లో వాళ్ళకు అసలు ఈ ఆపదలో ఉంది అంటే చెల్లెలు ఏదన్నా చెప్పగలిగే స్థితిలో ఆ పిల్ల లేదు, ఆ ఆపదలో ఉన్న పిల్ల కూడా ఆయన నుంచి బయటకు వస్తామనడానికి, ఆలోచించడానికి అమ్మాయికి ఆలోచన శక్తి కూడా ఆమెకు లేకుండా ఉంది. అంటే పిల్లలను ఆ రకంగా మనం బ్రాటప్ చేస్తే మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఒక కౌన్సిలింగ్ సెంటర్ నడిపిస్తే నేను అంటే కేవలం బయట సమాజంలో జరుగుతున్నాయి అదంతా ఒక ఎత్తు, కుటుంబాలలో కూడా కుటుంబ వ్యవస్థలు కూడా భర్తల నుంచి హింసలను వీళ్ళు ఎదుర్కొనేటోళ్ళను మనం ఒకసారి మాట్లాడినట్టయితే వాళ్ళకు ఒక చిన్న చిన్న విషయాలలో కూడా వాళ్ళు బయటకు రావడానికి మహిళలు ప్రయత్నం కూడా చేయ పిల్లలకు అన్నిటితో పాటు వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అంటే అందరు కరాటే నేర్చుకోవాలని నేను చెప్పడం లేదు, కాకపోతే ఏంటంటే మహిళలకున్న ఫెసిలిటీస్ ఏంటి అన్నది వాళ్ళకి అవేర్ చేయాల్సింది ఉంది. ఇంకోటి ఆడపిల్లలను ప్రతిదానికి నీకేం తెలియదు, నీకు అది రాదు ఇది రాదు అని మనం వాళ్ళను ఇది చేయకుండా వాళ్ళకి అన్ని విషయాలలో కూడా వాళ్ళు షార్ప్గా ఉండి అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రభుత్వం మారాలి అంటే సిచ్యువేషన్ ఏదైనా అవ్వనివ్వండి, లైక్ లో క్లాస్ వాళ్ళైనా హై క్లాస్ వాళ్ళైనా ఏ తప్పులైనా చేస్తున్నారు శిక్ష సమానంగా పడాలి ఇద్దరికి. అంటే లో క్లాస్ అంటే డబ్బులు ఎక్కువ పెట్టలేరు కాబట్టి వాళ్ళకి శిక్ష వేరేగా ఉంటుంది, వీళ్ళు డబ్బులు ఎక్కువ పెడతారని వాళ్ళు బెయిల్లో బయటికి రావడము ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇన్సిడెంట్ అట్లానే జరుగుతున్నాయి, యాసిడ్ పోసిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ బయట తిరుగుతున్నారు, విక్టిమ్స్ ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పుడు రేప్ జరిగి చచ్చిపోయారనుకోండి వాళ్ళు ఒకరోజు చచ్చిపోతున్నారు, కానీ యాసిడ్ తోటి రేప్ జరిగి వదిలేసిన వాళ్ళు డైలీ చచ్చుతున్నారు. సో నేను కోరుకునేది ఒక్కటే ఏంటంటే ప్రభుత్వం తొందరగా, ఇప్పుడు వేరే మన ఇండియా కాకుండా వేరే వాళ్ళు తొందరగా అంటే యాక్షన్ తీసుకుంటారు, తప్పులు చేశారా వెంటనే శిక్షిస్తున్నారు. సో ప్లీజ్ నేను వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను ఏంటంటే తొందరగా పనిష్మెంట్ ఇచ్చేటట్టు చేయండి. ఇంకొకటి ప్రతి గవర్నమెంట్ని మెయిన్ ఒక్కటే చెప్దామనుకుంటున్నానండి, నైట్ షిఫ్ట్ అమ్మాయిల్ని పెడుతున్నారా ఒక రూల్ తీయండి, ప్రతి కంపెనీ కానీ ప్రతి ఆఫీసెస్ కానీ క్యాబ్స్ ప్రొవైడ్ చేయాలి ప్రతి, అది ఇంకా రూల్ అంటే ఇప్పుడు ఎట్లా ట్యాక్స్ కట్టకపోతే జిఎస్టీ కట్టకపోతే ఎట్లా మీరు ఇది చేస్తున్నారు? సో క్యాబ్ కట్టకపోతే కంపెనీ మూసేయడమో కంపెనీకి ఏమైనా ఇలాంటివి ఏమైనా చేయడం కూడా చేయండి. సో ప్లీజ్ ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్, సో ప్రభుత్వాన్ని ఈ రెండు కోరుతున్నాను.